వెల్కమ్ బ్యాక్ టు మనబడి శ్రీశ్రావి. ఇంటిగ్రేషన్ సంబంధించి ఎగ్జామ్కి వచ్చే కొన్ని మోడల్స్ మనం ఈ వీడియోలో అందిస్తున్నాం. దీంట్లో నుంచి ఎగ్జామ్కి ది మోస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వన్ షాట్లో మీకు ట్రిక్స్ కావాలన్నా, ఫార్ములా బేసిక్స్ కావాలన్నా, సో స్టూడెంట్స్ మీరు పాత వీడియోస్ 13 or 14 క్లాస్ ఉంది అది చూడండి. సో ఫంక్షన్స్, వన్ షాట్ వీడియోస్, ఎన్నో వన్ షాట్ వీడియోస్ ఉన్నాయి. అవి కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఫ్రీ ఆన్లైన్ క్లాస్ సంబంధించి ప్లేలిస్ట్ ఉంది. 1 నుంచి క్లాస్ 1, 2, 3 చూడండి, మంచి మార్క్స్ సాధించండి. ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ వీటిలో ట్రిక్స్, బేసిక్స్ అండ్ సమ్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఖచ్చితంగా ఆ క్లాసెస్ చూడండి, మంచి మార్క్స్ సాధించండి. వెయిటేజ్ సంబంధించి కూడా డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి అండ్ డీటెయిల్ పోర్షన్ తెలుసుకోండి. అండ్ మనబడి నుంచి ఒక మాక్ టెస్ట్ లింక్ అంటే కింద ఇచ్చిన స్టూడెంట్స్ ఆ లింక్ క్లిక్ చేయండి, మాక్ ఎగ్జామ్ రాయండి. డిస్క్రిప్షన్లో ఉంటుంది స్టూడెంట్స్, బాటంలో ఉంటుంది, చెక్ చేసుకోండి, ఎగ్జామ్ రాయండి, మీ యొక్క మార్క్స్ తెలుసుకోండి. ఓకే, ఈరోజు మనం ఫస్ట్ క్వశ్చన్ చూస్తే చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 + x e^x బై cos² × x e^dx ఉంది. ఈ క్వశ్చన్ ఆప్షన్ ఏ, బిసిడిలో ఏది ఉండొచ్చు? గమనించండి, ఒక సింపుల్ ట్రిక్ చెప్తానండి. ఎప్పుడైనా చూడండి ఇక్కడ ఏముందో, ఇక్కడ అదే ఉంది అంటే అర్థం ఏంటంటే ఇది టీ వాల్యూ. ఏంటిది? ఇది టీ వాల్యూ. ఇది టీ అంటే ఇది మొత్తం టీ అయిపోతుంది. సో 1 cos అంటే ఏంటి? 1 cos² అంటే ఏంటి? sec² ఇంటిగ్రేషన్ ఆఫ్ sec² ఏంటి? tan అంటే. సో ఆన్సర్ సి ఉంటుంది. సమ్ చేసి చెప్పేస్తాను చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 + x e^x రైట్ cos² x e^x dx ఉంది కదా. అయితే ఇది టీ అనుకుందాం, అంటే x e^x = t అనుకుందాం. సో ఎక్స్కి డెరివేషన్ అప్లై చేయట్లేదు, e^x కి అప్లై చేస్తున్నాను, అంటే e^xే. సో e^x వచ్చింది, ప్లస్ e^xకి డెరివేషన్ అప్లై చేయట్లేదు కాబట్టి e^x ఇలా వేసేసుకుంటున్నాను. ఎక్స్కి అప్లై చేయండి, 1 అవుతుంది. 1 ఇంటూ e^x = t. సో దీంట్లో నుంచి మనము e^x కామన్ తీసుకోండి, అంటే 1 + x e^x వచ్చింది. సో టీకి డెరివేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది మనకి? dt/dx. ఈ డిఎక్స్ అవతలకి వెళ్తే ఈ డిఎక్స్ ఇలా వస్తుంది, = dt. అంటే సో మనకి ఓవరాల్గా ఇదంతా ఏమైపోయింది? టీ అయిపోయింది. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇదంతా ఏమైపోయింది? dt అయిపోయింది. డిటీ 1 + x e^x dx ఏమైపోయింది? ఇంకో చూడండి, dx 1 + x e^x ఏమైపోయింది? dt అయింది. అండ్ cos² ఇదేంటిది? టీ. సో 1 cos² అంటే ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ sec² t. అంటే ఏంటి ఇంటిగ్రేషన్ ఆఫ్ sec² dt? అంటే ఏంటి? మనకి tan వస్తుంది, tan t, రైట్? tan t వాల్యూ ఏంటి? x e^x + c ఇస్ ద ఆన్సర్. సో ఆన్సర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఇది ఎరేజ్ చేసుకుందాం. క్వశ్చన్ చూస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ sin(x) sin 6x cos 8x ఉంది. సో ఇలా ఉంటే మనం ఎలా రాసుకోవచ్చు అంటే, ఇంటిగ్రేషన్ ఆఫ్ sin 6x / cos 6x × cos²x dx. అంటే 6 ఉంది కదా, ఆ 6 ఇదిగోండి. సో ఈ 8 బదులు నేను 6 × 2 రాస్తున్నాను, అంటే 6 × 2 = 8 కదా. సో రైట్, సో ఇలా ఉంటే ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ tan 6x × 1 cos² అంటే ఏంటి? 1 cos² sec² x dx. సో ఇది ఎలా ఉంది అంటే ఇలా ఉంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ f(x)(n)(f′)(dx). ఇలా ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ f(x)(n)(f′)(dx) ఇలా ఉన్నప్పుడు
మనకి ఏం ప్లే అవుతుందంటే f ఆఫ్ x n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ c అంటే f ఆఫ్ x అంటే ఇప్పుడు tan tan 6 అంటే tan 6 ప్లస్ 1 బై 6 ప్లస్ 1 ప్లస్ c ఇస్ ఈక్వల్స్ టు ఆన్సర్ అంటే 6 ప్లస్ 1 ఏంటి మనకి 7 బై 7 ఇస్ ద ఆన్సర్ సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ 1 బై 7 టాన్ టు ద పవర్ ఆఫ్ 7 బై సి సో బి ఈజ్ ద ఆన్సర్ సో మీకు క్వశ్చన్ ఏంటి అంటే కాస్ స్క్వేర్ బదులు ఇక్కడ పైన సైన్ స్క్వేర్ ఉంటే ఆన్సర్ ఏంటి కాస్ స్క్వేర్ బదులు సైన్ స్క్వేర్ ఉంటే ఆన్సర్ ఏంటి ఇక్కడ కాస్ 6 బై కాస్ సారీ కాస్ 6 బై సైన్ 8 ఏంటి కాస్ 6 బై సైన్ 8 రివర్స్ చేసుకుంటే ఆన్సర్ ఏంటి కింద డిస్క్రిప్షన్లో చెప్పండి ఓకే దీనికి సంబంధించి నేను ట్రిక్ చెప్తాను అది మైండ్లో పెట్టుకోండి ఆ ట్రిక్ ఏంటి అంటే సైన్ ఎన్ బై సైన్ ఎన్ బై ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎన్ ప్లస్ 2 ఆఫ్ డిఎక్స్ ఇలా ఉంటే మనకి ఏమేసుకోవచ్చు టాన్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎన్ బై కాస్ ఎన్ ప్లస్ 2 ఉంటే ఏముంటి టాన్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 దట్స్ ద ఆన్సర్ ఓకే సో ఇప్పుడు ఇక్కడ కాస్ 6 ఉండి ఇక్కడ సైన్ 8 ఉంటే ఆన్సర్ ఏంటి అది మన నెక్స్ట్ ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై సైన్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఆఫ్ డిఎక్స్ ఉంది సో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి సింపుల్గా 1 బదులు నేను సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ రాసుకుంటున్నాను ఇట్స్ ఐడెంటిటీ 1 బదులు రాసుకోవచ్చు ఓకే సో ఇలా ఉన్నప్పుడు క్వశ్చన్ ఇలా డైరెక్ట్గా అయినా సరే మీరు ఎలా సాల్వ్ చేసుకోవచ్చు సో ఇలాగుంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ సో ఇది 2 టైమ్స్ వేసుకోండి ఎందుకు వేసుకోండి అంటే దీనికి వస్తుంది దీనికి వస్తుంది సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇలాగా సో డిఎక్స్ సో ఇక్కడ స్క్వేర్ సైన్ క్యాన్సిల్ అయిపోతుంది క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగులుతుంది ఒక సైన్ మిగులుతుంది కాబట్టి ఒక సైన్ మిగిలింది ఈ సైన్ పోతుంది సో ఇలానే కాస్ స్క్వేర్ ఓకే కాస్ స్క్వేర్ సారీ ఆరైట్ కాస్ స్క్వేర్ కాస్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది కాస్ స్క్వేర్ కాస్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది కాస్ స్క్వేర్ కాస్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 1 బై సైన్ మిగిలింది ఓకే సో సైన్ బై కాస్ స్క్వేర్ అని అర్థం ఏంటి అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ఇంటూ 1 బై కాస్ ఎక్స్ ఓకే స్క్వేర్ని రెండుసార్లు వేసుకున్నా ఓకే ప్లస్ 1 బై సైన్ ఎక్స్ ఆఫ్ డిఎక్స్ సైన్ బై కాస్ అంటే ఏంటి సైన్ బై కాస్ అంటే టాన్ ఎక్స్ 1 బై కాస్ అంటే ఏంటి సెక్ ఎక్స్ ఓకే ప్లస్ 1 బై సైన్ అంటే ఏంటి 1 బై సైన్ అంటే కోసెక్ ఎక్స్ సో మనకి సెక్ ఎక్స్ టాన్ ఎక్స్గా రాసుకుంటాం ఇలాగ ఆర్డర్ మార్చుకోవచ్చు ఇంకా మార్చుకున్న అవసరం లేదు ఇలా రాసుకున్నా ఒకటే అలా రాస్తాం ఒకటే సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సెక్ ఎక్స్ టాన్ ఎక్స్ అంటే అర్థం ఏంటి ఓన్లీ మనకి సెక్ ఎక్స్ వస్తుంది ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కోసెక్ ఎక్స్ అంటే అర్థం ఏంటి లాగ్ ఆఫ్ దీని ఫార్ములా ఏంటి లాగ్ ఆఫ్ టాన్ ఎక్స్ బై 2 వస్తుంది సో ఆన్సర్ ఈజ్ ఏ ఈజ్ ద ఆన్సర్ సో లాగ్ ఆఫ్ టాన్ ఎక్స్ బై 2 ప్లస్ సెక్ ఎక్స్ సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ డిఎక్స్ ఉంది సో ఇలాంటి సమ్స్ మనం ఎలా చేసుకోవాలి ఇక్కడ చూడండి మనకి సింపుల్గా చూద్దాము ఇక్కడ మీకు హాఫ్ ఉంది ఇక్కడ హాఫ్ ఉంది సైన్లో ఫామ్లో ఉంది ఓకే ఇక్కడ చూడండి మనం చూసుకుంటే మనకి ఇక్కడ పవర్ ఏముంది స్క్వేర్ ఉంది పవర్ స్క్వేర్ ఉంది ఇక్కడ హాఫ్ ఉంది దీనికి ఏమైనా డెరివేషన్ అప్లై చేస్తే ఇది వస్తుందా దీనికి డెరివేషన్ అప్లై చేస్తే వస్తుందా
అలా ట్రిక్ చేసి కూడా మనం సమ్ సాల్వ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ ఉంది, ఈ క్వశ్చన్లో ఈ ఆప్షన్ ఏంటి, 1/2 సైన్ ఎక్స్ స్క్వేర్ ఉంది. దీనికి డెరివేషన్ అప్లై చేయండి, ఈ 1/2 అలానే ఉంటుంది. ఓకే, దీనికి డెరివేషన్ అప్లై చేయము. దీనికి అప్లై చేస్తే ఏమొస్తుంది, సైన్ ఎక్స్ అంటే ఏంటి, సైన్ ఎక్స్ అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది, కాస్ ఎక్స్ అయ్యింది. లోపల దానికి డెరివేషన్ ఎక్స్ స్క్వేర్ అప్లై చేస్తే ఏమొస్తుంది, 2x వస్తుంది. ఈ టూ క్యాన్సిల్ అయిపోయింది, అప్పుడు ఎక్స్ కాస్ ఎక్స్ స్క్వేర్ వచ్చింది. సో అది ఇది ఒకటేనా. సో అలాగ ఆప్షన్స్ని డెరివేషన్స్ చేసి కూడా మనం ఈ వాల్యూ కనుక్కోవచ్చు. ఓకే, సో మీకు క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ సైన్ ఎక్స్ స్క్వేర్ అయితే ఆన్సర్ ఏంటి, ఎక్స్ సైన్ ఎక్స్ స్క్వేర్ అయితే ఆన్సర్ ఏంటి. అండ్ పైన క్వశ్చన్ ఏంటంటే స్క్వేర్ అనేది కాస్ కాకుండా సైన్కు ఉంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ క్యూబ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కాస్ క్యూబ్ ఆఫ్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్. ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా సాల్వ్ చేద్దాం క్వశ్చన్ని. ఓకే, సో ఇది డినామినేటర్ అనేది న్యూమరేటర్ దీనికి సైన్కి వస్తుంది, కాస్కి వస్తుంది. సపరేట్ సపరేట్ రాసుకుందాము, దానికోసం కాస్ని పక్కన పెడతాం చూడండి, ప్లస్ కాస్ క్యూబ్ ఆఫ్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్. ఓకే, నేనేం చేయలేదు, కన్ఫ్యూజ్ అవ్వకండి. కింద డినామినేటర్ సైన్కి వేసుకున్నాను, కింద డినామినేటర్ కాస్కి వేసుకున్నాను. వేసుకుని క్యాన్సిలేషన్స్, క్యూబ్కి స్క్వేర్ క్యాన్సిలేషన్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ క్యూబ్ స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే కాస్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వచ్చింది. సైన్ ఎక్స్ బై కాస్ ఉంటే ఎలా వేసుకోవచ్చు, ఒక సైన్ బై కాస్కి ఏమో ట్యాన్ ఎక్స్, ఇంకోటి 1/cos ఉంటుంది, అది కాస్త సెక్ ఎక్స్ ప్లస్ రైట్ కాస్ బై సైన్ ఒకదానికి కాట్ ఎక్స్, 1/sin ఉంటుంది దానికి మనం ఏం చేసుకోవచ్చు, మనం కోసెక్ ఎక్స్ తీసుకోవచ్చు ఆఫ్ డిఎక్స్. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ ట్యాన్ ఎక్స్ సెక్ ఎక్స్ అంటే సెక్ ఎక్స్ ట్యాన్ ఎక్స్ ఏంటి, మనకి సెక్ ఎక్స్. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ కాట్ ఎక్స్ కోసెక్ ఎక్స్ ఏంటి, మైనస్ కోసెక్ ఎక్స్ ప్లస్ సి ఈజ్ ద ఆన్సర్. సో ఆప్షన్ ఎక్కడ ఉంది మనకి, ఇది ఆప్షను, సో సి ఈజ్ ద రైట్ ఆప్షన్. మీకు చాలా సింపుల్గా ఎక్స్ప్రెషన్ స్టూడెంట్స్, నచ్చిందనుకుంటాను. నెక్స్ట్ సమ్, చాలా అంటే చాలా సింపుల్ సమ్ ఇది, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. అయితే ఈ 1 + sin 2x ఎలా రాసుకుంటున్నాయంటే చూడండి, 1 + sin 2x ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా, ఎలాగ ఫార్ములా అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. చూడండి, ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ ప్లస్ 2 sin cos. సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఏంటి, 1 + 2 సైన్ ఏ కాస్ ఏ అంటే ఏంటి, సైన్ 2a. అలా వచ్చింది ఫార్ములా. ఓకే, దాని తర్వాత ఈ స్క్వేర్ అవతలకు వెళ్తే ఏమవుతుంది, రూట్ అయిపోతుంది, స్క్వేర్ పోతుంది. సో రూట్ ఓవర్ 1 + sin 2x ఏంటి, సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. సో 1 + sin 2x రూట్ ఓవర్ 1 + sin 2x ఏంటి, సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్. ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx అంటే ఏంటి, ఎక్స్ ప్లస్ సి. ఏమొస్తుంది ఇంటిగ్రేషన్ 1 ఏంటి, ఎక్స్ ప్లస్ సి ఈజ్ ద ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ సమ్కి వెళ్దాం.
ఇక్కడ ఐ ఎన్ ఇస్ కోస్ ఒక వాల్యూ ఇచ్చాడు ఐ ఫోర్ ప్లస్ ఐ సిక్స్ వాల్యూ ఇచ్చి ఏ వాల్యూ బి వాల్యూ ఏంటి ఏ వాల్యూ బి వాల్యూ ఏంటి అని మనకు ఆప్షన్స్ ఇచ్చాడు ఇలా ఇచ్చినప్పుడు సింపుల్ ఎలా చేయాలంటే ఇది చూడండి ఐ ఈ ఫోర్ నేను ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్ అనుకున్నా ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్ అనుకుని ఐ ఎన్ ప్లస్ ఐ ఎన్ ప్లస్ టూ ఈ సిక్స్ నేను వేసుకున్నాను సిక్స్ని ఫోర్ ప్లస్ టూ ఫోర్ అంటే ఏంటి ఎన్ అంటే ఫోర్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్స్ టు ఐఎన్లోంచి మనకి ఐఎన్ కామన్ తీసుకోండి అంటే ఏంటంటే ఐఎన్ ఏంటి మనకి టాన్ ఎన్ ఆఫ్ ఎక్స్ ఐఎన్ అంటే ఏంటి టాన్ ఎన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐఎన్ ప్లస్ టూ అంటే ఏంటి టాన్ ఎన్ ప్లస్ టూ ఈ రెండింటిలో నుంచి టాన్ బయట తీయండి టాన్ ఎన్ ఆఫ్ ఎక్స్ బయట తీస్తే గ్రీన్ లేకపోతే వన్ ప్లస్ ఇక్కడ టూ వస్తుంది టాన్ స్క్వేర్ వస్తుంది చూడండి టాన్ ఎన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వన్ టాన్ ఎన్ ఆఫ్ ఎక్స్ టాన్ ఎన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ టాన్ స్క్వేర్ ఏమవుతుంది టాన్ ఎన్ ప్లస్ టూ అవుతుంది సో వన్ ప్లస్ టాన్ స్క్వేర్ ఏంటి సెక్ స్క్వేర్ వన్ ప్లస్ టాన్ స్క్వేర్ ఏంటి మనం వేసుకోవచ్చు సెక్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ వేసుకోవచ్చు ఇది ఎలా ఉంది అంటే ఇందాక చెప్పాను చూసారు మీకు ఇది ఎలా ఉంది అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫార్ములాలో ఉంది అప్పుడు మనకు ఆన్సర్ ఏంటి ఆన్సర్ సింపుల్గా ఎఫ్ ఆఫ్ ఎన్ ఎఫ్ సారీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సూపర్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి టాన్ టాన్ వేసుకోండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇప్పుడు మనం టాన్ ఓకే ఎన్ ఏంటి ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్ ఫోర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్ అంటే టాన్ టు ద పవర్ ఆఫ్ ఫైవ్ బై ఫైవ్ ఈజ్ ద ఆన్సర్ సో టాన్ టు ద పవర్ ఆఫ్ ఫైవ్ బై ఫైవ్ ఈజ్ ద ఆన్సర్ సో ఏ వాల్యూ ఏమొచ్చింది మనకి వన్ బై ఫైవ్ వచ్చింది ఏ వాల్యూ ఏంటి సైడ్కి వేసి చూపిస్తుంది చూడండి ఇలాగా వన్ బై ఫైవ్ ఏ వాల్యూ ఏమొచ్చింది వన్ బై ఫైవ్ చూసుకోండి ఏ వాల్యూ వన్ బై ఫైవ్ టాన్ ఫైవ్ టాన్ ఫైవ్ బి వాల్యూ ఉందా ఇక పక్కన లేదు పక్కన ఏముంది ప్లస్ సి ఉంది ఇంకో సి సి ఇదిగోండి బి వాల్యూ లేదు కాబట్టి వన్ బై ఫైవ్ జీరో సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకే సో ఈజీగా అయిపోయి నెక్స్ట్ చూద్దాం ఇఫ్ ఐఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏముంది ఇఫ్ ఐఎన్ ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఓకే ఇంటిగ్రల్ ఆఫ్ ఆఫ్ డిఎక్స్ ఇలా ఇచ్చాడు ఇలా ఇచ్చి ఐఎన్ ప్లస్ ఎన్ ఐఎన్ మైనస్ వన్ ఏంటి దాని వాల్యూ ఏంటి అని అడుగుతున్నాడు సో సింపుల్గా మనం దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి పక్కన ఏం లేదు కాబట్టి వన్ అనుకుంటున్నా హైలైట్ రూల్ వాడండి హైలైట్ రూల్ వాడండి వాడితే ఏమవుద్ది అంటే నేను ఫార్ములా ఇంటిగ్రేషన్ చూపిస్తాను చూడండి యూవి ఏంటి u ఇంటిగ్రల్ ఆఫ్ v మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ u డెరివేషన్ ఆఫ్ u ఇంటిగ్రల్ ఆఫ్ v ఇది ఫార్ములా ఈ ఫార్ములా వేసుకోండి లాగ్ ఆఫ్ ఏంటిది లాగ్ ఆఫ్ x ఆఫ్ n లాగ్ ఆఫ్ x ఆఫ్ n డెరివేషన్ ఆఫ్ 1 ఓకే సారీ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగ్ ఆఫ్ x పవర్ n మళ్ళీ డెరివేషన్ మళ్ళీ దీనికి డెరివేషన్ అప్లై చేసుకోవాలి అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ ఆఫ్ డిఎక్స్ సో మనం ఫార్ములా సబ్ చేసుకోండి ఇది ఇది u ఇది v ఇది u ఇది v సో దీనికి ఏమి డెరివేషన్ అప్లై అవ్వదు కాబట్టి లాగ్ ఆఫ్ x పవర్ n యాడ్ చేసుకోండి ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ అంటే ఏంటి x సో ఆ x ఇటువైపు వేసేసుకుంటున్నాను ఎక్స్ ఓకే ఇక్కడ రైరేజ్ చేసుకుంటాను మైనస్ డెరివేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఏమవుతుంది ఎన్ ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ ఎన్ మైనస్ వన్ మరి ఇంటర్నల్ డెరివేషన్ లాగ్ ఎక్స్ ఏంటి వన్ బై ఎక్స్ ఓకే ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ ఏంటి ఎక్స్
అండ్ ఇంటిగ్రేషన్ అలానే ఉంచుకోవాలి. సో ఈఎక్స్ క్యాన్సిల్, ఓకే. సో ఎరేజ్ చేసేస్తున్నాం క్యాన్సిల్ కాబట్టి, ఓకే. సో మనకి దీని డివిజన్ ప్రాసెస్ ఏమొచ్చింది, మనకి ఎన్ వచ్చింది కదా, ఆ ఎన్ని బయట పెట్టినాను. వన్ మైనస్ లాగ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ అంటే ఏంటి, ఎన్ ఉంటేనేమో ఐఎన్, మైనస్ వన్ ఉంటేనేమో ఐఎన్ మైనస్ వన్ వస్తుంది. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ దిస్ వాట్ కెన్ ఐ రైట్, ఐఎన్ మైనస్ వన్. ఇప్పుడు ఈ మైనస్ని అవతలం పెంచుకుంటే ఏమవుతుంది నాకు సింపుల్గా, సో ఐఎన్ ఆల్రెడీ ఉంది, ఐఎన్ ఆల్రెడీ ఉంది, ఈ మైనస్ది అవతలం పెంచుకుంటే ఏమవుతుంది, ప్లస్ ఆఫ్ ఎన్ ఐఎన్ మైనస్ వన్, ఓకే. ఈ మైనస్ది అవతలం పెంచుకుంటే ప్లస్ ఆఫ్ ఎన్ ఇంటూ ఐఎన్ మైనస్ వన్ అయింది, ఈజ్ ఈక్వల్స్ టు ఏ మిగిలింది మనకి, ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ ఆఫ్ ఎన్ మిగిలింది, ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ ది పవర్ ఆఫ్ ఎన్ మిగిలింది. సో ఆన్సర్ ఈజ్ ఐఎన్ ప్లస్ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్. ఆన్సర్ ఏంటి, ఎక్స్ లాగ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్, ఎక్స్ లాగ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్. సో దిస్ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్, ఓకే. ఉన్న క్వశ్చన్కి నేను ఐలిటర్లు వాడి దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుని అవతలం పెంచుకుంటే నాకు ఆన్సర్ వచ్చింది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ ఎక్స్ ప్లస్ టూ టు ద పవర్ ఆఫ్ సెవెన్ ఎక్స్ ప్లస్ త్రీ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏనా బీనా సీనా అండ్ డిఆ, ఏది ఆప్షన్. సో ఒక్కటి మైండ్లో పెట్టుకోండి, నన్ అనేది ఎప్పుడు ఆన్సర్ ఉండదు, 90-80% నన్ అనేది ఆప్షన్గా పెట్టుకోకండి, ఓకే. సో అది ఆప్షన్ పక్కన పెట్టేసుకోండి. సో ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ ఇక్కడ ఏమైంది మనకి, ఏ ఈ మూడు ఈజ్ ఈక్వల్స్ ఏ ఆన్సర్ ఉండొచ్చు. సో సింపుల్ ట్రిక్ చెప్తానండి, ఆన్సర్లు ఎప్పుడైనా సార్ చూడండి, ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ టూ లేదా రెండు ఎక్స్ ప్లస్ త్రీలు ఉంటే దాంట్లో ఆన్సర్ ఉండే ఛాన్స్ ఎందుకు ఉంటుంది, ఎందుకు ఉంటుంది అంటే మనం టీగా మనం వేసుకుని మనం దాని ఆన్సర్ చేసుకున్న తర్వాత మళ్ళీ టీ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి అన్నిట్లో ఒకే వాల్యూ ఉండాలి. సో ఉంటే ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ టూ ఉండాలి, ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ త్రీ ఉండాలి, కానీ ఇలా ఎక్స్ ప్లస్ వన్ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ త్రీ ఉంటే అది ఆన్సర్ కాదు. చూద్దాం ఒకసారి ఈ క్వశ్చన్ని, ఇంటిగ్రేషన్ ఆఫ్ నేను ఎక్స్ ప్లస్ టూని టీ అనుకుంటున్నాను, ఎక్స్ ప్లస్ టూని టీ అనుకుంటున్నాను. చూడండి, ఎక్స్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్స్ టు టీ అనుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్ ప్లస్ టూ బదులు టీ అనుకుంటే టీ టు ద పవర్ ఆఫ్ సెవెన్ అయింది, టీ టు ద పవర్ ఆఫ్ సెవెన్. ఇక్కడ ఏముంది, ఎక్స్ ప్లస్ వన్ ఉంది. సో ఎంత తక్కువ ఉంది, టూలో నుంచి ఒకటి తీసేస్తే ఇది వస్తుంది కాబట్టి, టూలో నుంచి వన్ తీసేస్తే మనకి వన్ వస్తుంది కాబట్టి టీ మైనస్ వన్, ఓకే. ఇది టూకి ఒకటి యాడ్ చేస్తే త్రీ వస్తుంది కాబట్టి టీ ప్లస్ వన్ ఆఫ్ డిఎక్స్. సో ఇది ఏ మైనస్ బి ఏ ప్లస్ ఈ ఫామ్లో ఉంది సింపుల్గా. సో టీ స్క్వేర్ మైనస్ వన్ టీ టు ద పవర్ ఆఫ్ సెవెన్. సో ఈ టీ స్క్వేర్కి ఇంటూ పోతే ఏమొస్తుంది మనకి, ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ నైన్ మైనస్ టీ సెవెన్, ఎయిట్ నైన్ ఇది సెవెన్ ఆఫ్ డిఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ నైన్ ఏంటి ఏంటి, టీ టు ద పవర్ ఆఫ్ టెన్ బై టెన్ మైనస్ టీ టు ద పవర్ ఆఫ్ ఎయిట్ బై ఎయిట్. సో టీ ప్లేస్లో అగైన్ ఎక్స్ ప్లస్ టూ వేసుకోండి, ఎక్స్ ప్లస్ టూ టు ద పవర్ ఆఫ్ టెన్ బై టెన్ మైనస్ ఎక్స్ ప్లస్ టూ టు ద పవర్ ఆఫ్ ఎయిట్ బై ఎయిట్ వచ్చింది. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్, ఆర్ ఆన్సర్ ఈజ్ ఏ ఈజ్ ద అవర్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ బై ఎక్స్ ప్లస్ ఎక్స్ సూపర్ ఆఫ్ సెవెన్ ఈక్వల్స్ టు పిఎక్స్. దెన్ మనం ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ సూపర్ ఆఫ్ సిక్స్ బై ఎక్స్ ప్లస్ ఎక్స్ సూపర్ ఆఫ్ సిక్స్ ఆఫ్ డిఎక్స్ కనుక్కుంటే ఆప్షన్ ఏనా బీనా సియా డియా. చాలా చాలా సింపుల్గా చేద్దాం. ఫస్ట్ ఈ క్వశ్చన్ తీసుకుందామా, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ సిక్స్ డినామినేటర్లో నుంచి, ఇక్కడ నుంచి ఎక్స్ కామన్ తీయండి, ఎక్స్ కామన్ తీస్తే వన్ ప్లస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ సిక్స్ అయిపోయింది సింపుల్గా డిఎక్స్, ఓకే. సో పైన నేను ప్లస్ వన్ మైనస్ వన్ వేసుకుంటే క్యాన్సిలేషన్ చేస్తే మనకి సిక్స్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ సిక్స్ వస్తుంది కాబట్టి వేసుకోవచ్చు. దాని తర్వాత
స్ప్లిట్ చేస్తున్నా 1 ప్లస్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 6 మైనస్ 1 1 ప్లస్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 6 ఇదిగోండి మైనస్ మైనస్ ఇదిగోండి 1 ఇదిగోండి డినామినేటర్ రెండిటికి సేమ్ వేసుకోండి ఎక్స్ 1 ప్లస్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 6 ఎక్స్ 1 ప్లస్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 6 dx ఇంటిగ్రేషన్ ఇక్కడ ఈ 1 ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి 1 బై ఎక్స్ మిగులుతుంది ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ ఎక్స్ ఇంటూ 6 ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 7 డిఎక్స్. సో మనకు సింపుల్గా ఏంటి ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ బై ఎక్స్ ప్లస్ ఎక్స్ టు పవర్ 7 ఏంటి పి ఆఫ్ ఎక్స్. కాబట్టి దీని బదులు మనం వేసుకోవచ్చు పి ఆఫ్ ఎక్స్ పి ఆఫ్ ఎక్స్ వేసుకున్నా ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ అంటే ఏంటి లాగ్ ఎక్స్. ఆప్షన్ ఎక్కడ ఉంది లాగ్ ఎక్స్ మైనస్ పి ఆఫ్ ఎక్స్. సో ఆన్సర్ ఇస్ సో ఏ ఇస్ అవర్ ఆప్షన్. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయింది స్టూడెంట్స్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ క్యూబ్ మైనస్ 1 ఎక్స్ టు పవర్ ఆఫ్ 4 ప్లస్ 1 ఎక్స్ ప్లస్ 1. సో దీనికి ఏ ఆర్ బి ఆర్ సి ఆర్ డి వాల్యూ ఏది. చాలా అండ్ చాలా సింపుల్ సమ్ స్టూడెంట్స్ ఇది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ మైనస్ 1 ఉంది కదా ఆ మైనస్ 1 ఇదిగోండి ఈ బిట్వీన్లో నేను ఏం చేస్తున్నా అంటే ప్లస్ ఎక్స్ 4 మైనస్ ఎక్స్ 4 వేసుకుంటున్నా క్యాన్సిల్ అయిపోతే నాకు సేమ్ వాల్యూ మిగులుతుంది. ఎందుకు వేసుకోవాలి కింద ఎక్స్ పవర్ 4 ఉంది కదా సో దానికోసం నేను ఆ ఎక్స్ పవర్ 4 వేసుకుంటున్నా. వేసుకుని డినామినేటర్ యాన్సర్స్ వేసుకోండి ఎక్స్ ప్లస్ 4 1 బై ఎక్స్ ప్లస్ 1 ఆఫ్ డిఎక్స్. చూడండి యాన్సర్ ఉంది. ఇప్పుడు ఈ రెండింటిలో నుంచి నేను ఎక్స్ క్యూబ్ బయటికి తీస్తున్నా ఎక్స్ క్యూబ్ బయటికి తీసినప్పుడు ఏమొస్తుంది నాకు ఎక్స్ ప్లస్ 1 వస్తుంది. ఏమొస్తుంది ఎక్స్ ప్లస్ 1 వస్తుంది. అండ్ కింద ఏముంది అది వేసుకోండి ఎక్స్ పవర్ ఆఫ్ 4 ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1. అలా ఎందుకు అంటే నాకు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి అందుకోసం. అండ్ నెక్స్ట్ మైనస్ మైనస్ ఇదిగోండి ఈ రెండింటి మధ్యలో మైనస్ కామన్ తీసాం కాబట్టి ఎక్స్ పవర్ ఆఫ్ 4 ప్లస్ 1 వచ్చింది. రెండింటి మధ్యలో మైనస్ కామన్ తీసా ఇది యాస్టి వేసుకోండి ఎక్స్ పవర్ ఆఫ్ 4 ప్లస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ 1. సో ఇది ఇది క్యాన్సిల్ అండ్ 4 క్యాన్సిల్ ఓకే ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్. సో మనకి ఇది డెరివేషన్ చేస్తే ఇది రావాలి. ఇది రావాలి అంటే దీని డెరివేషన్ ప్రకారం చేయడం ఏమొస్తుంది 4 ఇంటూ ఎక్స్ క్యూబ్ వస్తుంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే 4/4 ఆ 4 దీనికి ఇస్తున్నా 1/4 ఎక్స్ ది పవర్ ఆఫ్ 4 ప్లస్ 1 మైనస్ మైనస్ లాగ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి డినామినేటర్ తీసుకోవాలి ఎక్స్ ప్లస్ 1. సో ఆన్సర్ ఏది మ్యాచ్ అవుతుంది మనకి సింపుల్గా సో ఇది మ్యాచ్ అవుతుంది 1/4 లాగ్ ఎక్స్ 4 ప్లస్ 1. చూడండి ఎక్స్ 4 ప్లస్ 1 మైనస్ మైనస్ లాగ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ సి ఇస్ ద ఆన్సర్. సో సి ఇస్ ద అవర్ రైట్ ఆప్షన్ ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ రూట్ ఓవర్ ఏ ప్లస్ ఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్ ప్లస్ రూట్ ఓవర్ ఏ మైనస్ ఎక్స్ బై ఏ ప్లస్ ఎక్స్ ఇలా ఉంటే ఆన్సర్ ఏ బిసిడి ఏది. ఇది చాలా చాలా సింపుల్ సమ్. సో ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి సింపుల్గా సమ్ అయిపోతుంది. ఏ ప్లస్ ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ ఎక్స్ ఏమవుతుంది ఏ ప్లస్ ఎక్స్ స్క్వేరే కదా ఏ ప్లస్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఓవర్ ఏ మైనస్ ఎక్స్ ఇంటూ ఏ మైనస్ ఎక్స్ ఏమవుతుంది ఏ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేరే కదా ప్లస్ ఏ మైనస్ ఎక్స్
whole square. Okay? By చూడండి ఏ మైనస్ ఎక్స్ ఏ ప్లస్ ఎక్స్ సో అదేమవుతుంది రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది సో అలా చూసుకుంటే స్క్వేర్ రూట్ క్యాన్సల్ అయిపోయింది ఓకే సో స్క్వేర్ క్యాన్సల్ అయిపోయింది కాబట్టి ఈ స్క్వేర్స్ తీసేసేయండి రైట్ తీసేసాం కదా క్యాన్సల్ అయిపోయిన అవసరం లేదు ఇది మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సల్ అయిపోయింది కాబట్టి ఈ ఎక్స్ కూడా అంశం లేదు ఈ ఎక్స్ అంశం లేదు ఈ ఏ ఏమైంది మనకి 2a అయ్యింది కాబట్టి సో a ప్లస్ a 2a ఆ 2a బయట తెచ్చేయండి 1 సారీ 2a బయట తెస్తే ఏమొస్తుంది 2a బయట తెస్తే మనకి 1 బై యాసిడ్ వేసుకోండి 2a सो ఇది ఫార్ములా ఏంటిది sin inverse of x by a is the answer so b is the right option ఏంటి b is the right option and last question integration of 1 plus x plus x square by 2 factorial x cube by 3 factorial ఉంటే ఏంటిది ఈ ఎక్స్‌పాన్షన్ మనము e to the power of x ఎక్స్‌పాన్షన్ గా అంటాం so answer is a e to the power of x plus c is the ఆన్సర్ సో ఇది ఇంటిగ్రేషన్ సంబంధించిన వీడియోస్ అన్ని సమ్స్ మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్.